కలియస్కి గత 35 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నా. ఏ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ జోజ్ రెడ్డి గారు, ఏఎంజే కుమార్ గారు, అరుణ్ జ్యోతి గారు, ప్రభు గారు, థామస్ గారు, ఈ కాలేజీలో పనిచేసినటువంటి టీచర్స్కి, విద్యార్థులకి, పేరెంట్స్కి, ఈ స్కూల్లో ఈ కాలేజీలో సేవలు అందిస్తున్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్కి అందరికీ 78వ స్వతంత్ర వేడుకల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. నేను మీ కళ్ళ ముందు 34 సంవత్సరాలుగా ఎదిగిన వాడిని. నేను బయటి వాళ్ళకు కొత్త కావచ్చు, కానీ అల్వాల్ వాసులకు మాత్రం నేను పాతవాణ్ణి. ఇక్కడ ఏమి లేని నాడు ఈ రోడ్ ఎంబడి ఊకే ప్రయాణం చేస్తూ పోయేవాళ్ళం. కాబట్టి ఈ లయోలా అకాడమీ గురించి, మీ సేవల గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. ఎన్ని వేల మందికి గొప్ప సంస్కృతిని, విద్యను, జ్ఞానాన్ని అందించిండ్రో నేను కల్లారా చూసినవాణ్ణి. కాబట్టి నేను మీ అందరికీ మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ పరంపర, ఈ సాంప్రదాయం, ఈ కల్చర్ మరింత గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీకు తెలుసు, ఇవాళ మనం జరుపుకుంటున్నటువంటి ఇండిపెండెన్స్ డే ఇదేదో పండుగ మాత్రమే కాదు, దీని వెనుక అనేక విషాదాలు ఉన్నాయి, త్యాగాలు ఉన్నాయండి. నాకు తెలిసి స్వతంత్రం కోసం జరిగినటువంటి ఉద్యమాలలో ఎక్కువ కాలం ఉద్యమాలు జరిగినటువంటి చరిత్ర భారతదేశానికి మాత్రమే ఉంది. మొఘలాయుల కాలం నుంచి మొదలుపెట్టి బ్రిటిషర్స్ వరకు 100 సంవత్సరాల కాలం పాటు మాకు స్వతంత్రం కావాలి, మేము పరిపాలించుకున్నటువంటి సత్తా రావాలని చెప్పి ఎన్ని 100,000 మంది తమ అమూల్యమైన ప్రాణాలను ఈ దేశ విముక్తి కోసం దారబోసిండ్రో, అవన్నీ ఇవాళ మరణం వేసుకోవాల్సిన అక్కడ ఉండేది. లక్షలాది మంది జైళ్ళల్లో మగ్గి చివరికి బయటికి రాక శవాలుగా మారిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసినాం.